రాసులు వారిగా పూర్తిగా వివరించి చెప్తారు. అంటే ఏ రాశి ఎట్లా ఉండబోతుంది, ఎవరెవరు ఏమేమి పాటించాలి, మనం ఈ భవిష్యత్తులో మన పార్టీ ఇలా విధంగా మనం ముందుకెళ్ళాలి, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఇలాంటి మనం రాశులు చూసుకొని మనం రేపు ముందుకెళ్తాం కాబట్టి రేపు సాయంత్రం పరమం అవుతుంది కాబట్టి అందుకు ముందుగా మనం ఛానల్ ద్వారా మనం పంతులు అడగడం జరిగింది. పంతులు కూడా మనం టైమింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఇక్కడ రావడం జరిగింది కాబట్టి అది కూడా ఒకసారి పంతులు ద్వారా మనం నసలు చెప్తాం ద్వారా ముఖ్యంగా రాశులు అనేటువంటివి మనకి అందరికీ కూడాను నామ నక్షత్రాన్ని అనుసరించి ఉంటాయి, అదే జన్మ జాతకాన్ని అనుసరించి కూడా రాశులు ఉంటాయి. కాబట్టి ఆ రాశుల్లో ఉన్నటువంటి గ్రహ స్థితిగతిని బట్టి ఎవరెవరికి ఏ విధంగా ఉంటుంది, ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలన్నీ కూడాను మనం పంచాంగం ద్వారా తెలుసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి విషయం. ఏదైనా ముహూర్తం చూస్తాం కాబట్టి ఆ ముహూర్తానికి సంబంధించి కూడా పంచాంగం ద్వారానే మనం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా ఈరోజు ఈ నరసన్న ముచ్చట్లు అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడాను ఈ పంచాంగ శ్రవణాన్ని విని వాళ్ళకున్నటువంటి ఆపదలు ఏవైనా ఉంటే దైవ ప్రార్థన చేస్తే అన్ని తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుష్టప్తం దోషావహం గంగా స్నాన విశేషం పుణ్యఫలదం గోదాన త్రిల్యమ్మణాం ఆయుర్వృద్ధముత్తం శుభకరం సంతాన సంప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణయాత్. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నం దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిత్తముత్తమం శుభకరం సంతాన సంప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణతాం. అందరికీ కూడాను క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడాను. అయితే ముఖ్యంగా మనకి ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది క్రోధి నామ సంవత్సరంలో, అదేవిధంగా ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా నవనాయకులు మనకి ఎవరెవరు, ఆ నవనాయకుల్లో రాజు ఎవరు, మంత్రి ఎవరు, సేనాధిపతి ఎవరు, అర్జాధిపతి, మేఘాధిపతి ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళు అలా పరిపాలిస్తున్నప్పుడు మన దేశ గోచార రీత్యా ఏ విధంగా ఉంటుంది, వ్యక్తిగత జాతకాలని అనుసరించి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడాను మొత్తం పంచాంగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి కూడాను మనం తెలుసుకోవచ్చును. అదేవిధంగా మనము ఉగాది అంటున్నాం, అదేవిధంగా మనకి షడ్రుచుల సమ్మేళనం కాబట్టి పులుపు తీపి బగరు చేది ఇలా అన్ని రుచులు కూడా ఉంటాయి కాబట్టి మానవ జీవితంలో కూడాను సుఖ సంతోషాలు అనేటువంటివి ఆరు రుచుల సమ్మేళనం కాబట్టి ఆ విధంగా మనిషి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని లేదా గ్రహ స్థితిగతిని బట్టి దేశం మీద ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడాను మొత్తం పంచాంగంలో ఉంటుంది. తిథివార నక్షత్ర యోగ కరణాలను మాత్రం పంచాంగం అంటారు. అందులో మనం ఇప్పుడు ఆ ఏ విధంగా ఉంది అనేటువంటిది తెలుసుకుందాం. చైత్రాది మేషి హరికర్కటక చాప యుగ్వా రౌద్రత మకరేషు వాసరేష రాజశ మంత్రి భట నాయక సస్యనాద ధనార్జన మేఘరస నీరసాదిప క్రమేణ. అయితే ఈసారి ముఖ్యంగా మనకి ఆ మంగళవారంతో కూడినటువంటిది వారాధిపతి అయ్యాడు కాబట్టి రాజు కుజుడు, అదేవిధంగా మేష సంక్రమణ వారాధిపతి శనివారం అయింది కాబట్టి మంత్రి శని, సింహ సంక్రమణ వారాధిపతి శనివారం కాబట్టి సేనాధిపతి శని, కర్కాటక సంక్రమణ వారాధిపతి మంగళవారం కాబట్టి సస్యాధిపతి కుజుడు, అదేవిధంగా ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి గురువు, నీరసాధిపతి కుజుడు, అదేవిధంగా ఈ పశుపాలకుడు యమనాయకుడు ఫలితం, అదేవిధంగా స్థాన సంరక్షకుడు బలరాముడు, అదేవిధంగా పశు కాపరి అనేటువంటి వాడు బలరాముడు. ఈ విధంగా మనకి ఈ నవనాయకులు అనేటువంటి వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. అయితే ఈసారి రాజు అనేటువంటి వాడు కుజుడు మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి కుజుడు రాజు అయినందున పాలకుల మధ్య పరస్పర విరోధం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కుజుడు కాబట్టి అగ్ని సంబంధమైనటువంటి వ్యాధులు అంటే పరిశ్రమలో గాని లేదా మనుషులకి బీపీ అట్లాంటివి గాని లేదా చోర సంబంధమైనటువంటిది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మంత్రి అనేటువంటి వాడు శని అయ్యాడు కాబట్టి శని మంత్రి అగుట వలన స్వల్ప వృష్టి, అదేవిధంగా పంటలు చాలా తక్కువగా పండేటువంటి అవకాశం, ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం, అదేవిధంగా నాయకులు అనేటువంటి వారు సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సేనాధిపతి కూడా శని అయ్యాడు కాబట్టి
ఈ సేనాధిపతి శని అగుట వలన అధర్మం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. చతురంగ బలము లేని వారగుదురు. అదే విధంగా ప్రజల మధ్య పరస్పర అవగాహన లోపం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా పాపకృత్యాలు అనుసరిస్తూ కలహాలు అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా సస్యాధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా వర్షాలు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా శనగలు అదే విధంగా ఎర్రని భూములు ఎక్కువగా పండేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా ధాన్యాధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి ఆ విధంగా గోవులు అనేటువంటివి సమృద్ధిగా పాలు ఇచ్చేటువంటి అవకాశం, అదే విధంగా పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం, అదే విధంగా ప్రజలు ఆరోగ్యవంతులై ఉండేటువంటి అవకాశం, దేశం సుభిక్షంగా ఉండేటువంటి అవకాశం, అదే విధంగా వర్షాలు అధికంగా పడేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా అర్ఘ్యాధిపతి శని అయ్యాడు కాబట్టి ముఖ్యంగా నువ్వులు, మినుములు, ఉలువలు, నల్లని ధాన్యాలు బాగా పండేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా నల్లరేగడి నేలలు యందు పంటలు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా మేఘాధిపతి అనేటువంటి వాడు శని అయ్యాడు కాబట్టి ముఖ్యంగా పంటలు మధ్యమంగా ఉండేటువంటివి, అదే విధంగా ధరలు తగ్గేటువంటి అవకాశం, కొన్ని ప్రాంతాల్లో అధిక వృష్టి పడేటువంటి అవకాశం, అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నల్లని భూములు, నల్లని ధాన్యాలు ఎక్కువగా కూడా పండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రసాధిపతి గురువు అయ్యాడు కాబట్టి ముఖ్యంగా దేశం అనేటువంటిది క్షేమం, ప్రజా ఆరోగ్యం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా నీరసాధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి ముఖ్యంగా కస్తూరి, రాగి, ఎర్రచందనము, పగడము, బంగారం రేట్ పెరిగేటువంటి అవకాశం, అదే విధంగా అగరవత్తులు, కుంకుమ, రక్త వస్తువులు సమృద్ధిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా కుజుడు సస్యాధిపతి ఆధిపత్యాలు ఉండటం వలన ముఖ్యంగా అగ్ని భయాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పరిశ్రమల్లో పేలుడు సంభవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆపరేషన్స్, చాలా మందికి ఆపరేషన్స్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ప్రజలకి మధ్య పడకపోవడం అనేటువంటిది, కోపతాపాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ జగత్ లగ్న, వర్ష లగ్నాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. అయితే మనకి ఇక్కడ లగ్న స్థానంలో గాని, వర్ష జగత్ లగ్న స్థానంలో గాని సప్తమ స్థానంలో శుభగ్రహాలు ఉంటే శుభ ఫలితాలు, అదే విధంగా పాపగ్రహాలు ఉంటే పాప ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి వర్ష లగ్నం, జగత్ లగ్నం రెండు కూడా ధనస్సు కావడం విశేషం, అంటే శుభ సూచకం. అంటే వర్ష లగ్నాధిపతి, జగత్ లగ్నాధిపతి గురువు పంచమ స్థానంలో విత్త క్షేత్రంలో ఉండటం వలన శుభదాయకం, దేశ గౌరవం పెరుగుతుంది. అదే విధంగా వర్తక వాణిజ్యము, అదే విధంగా క్రీడా, కళా, విద్యారంగాల వారికి విశేష ప్రగతి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా వర్ష లగ్న జగత్ లగ్నంలో చతుర్థ కేంద్ర స్థానంలో రాహుగ్రహం పాపగ్రహం ఉంది కాబట్టి అక్కడ కాస్త అరిష్టదాయకం, అంటే అనిశ్చితి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సన్మార్గులకు హాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దొంగల భయం, అదే విధంగా అగ్ని వలన భయాలు, ప్రమాద సూచనలు, అదే విధంగా దక్షిణ ప్రాంతంలో అతివృష్టి, అనావృష్టి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కన్యారాశి యందు కేతువు సప్తమ స్థానంలో ఉండడం వల్ల శుభదాయకం కాబట్టి విద్య, వైద్య, సాంస్కృతిక, కళారంగాల, వర్తక వాణిజ్య రంగంలో నైపుణ్యత పెరుగుతుంది. తద్వారా దేశ మరియు రాష్ట్ర ప్రగతి సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా చతుర్థ స్థానంలో కేంద్రంలో చతుర్గ్రహ కూటమి అరిష్టదాయకం, అంటే ఈతి బాధలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపనలు సంభవిస్తాయి. సప్తమాధిపతి బుధుడు చతుర్థంలో రవి రాహుతో యతి ఉండడం వల్ల ముఖ్యంగా వర్తక వాణిజ్య రంగాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనాలోచిత వ్యయాలు తగ్గించుకొని ఆర్థిక ప్రగతికి ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాలి. దేశ రక్షణలో సర్వదా అప్రమత్తంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ముఖ్యంగా ఈ వర్ష లగ్న జగన్ లగ్నాన్ని అనుసరించి ముఖ్యంగా మనకి సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలు శుభాన్ని ఇస్తున్నాయి. చతుర్వర్గ గ్రహ కూటమి ఉండటం వల్ల మనకి కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇక మనకి ముఖ్యంగా ఈ కందాయ ఫలాలు, ఈ ద్వాదశ రాజులకి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి చూసుకుంటూ ఉంటుంటే ముఖ్యంగా మేషరాశి వారికి నాలుగు ఆదాయం, అదేవిధంగా కందాయ ఫలాలు తీసుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఎక్కడైతే సున్నా వస్తుందో అక్కడ ఒక నాలుగు నెలలు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారికి 2-1-0, భరణి నక్షత్రం వారికి 5-2-3, కృత్తికా నక్షత్రం వారికి 0-0-1, రోహిణి నక్షత్రం వారికి 3-1-4, మృగశిరా నక్షత్రానికి 6-2-2,
ఆర్ద్ర నక్షత్రానికి 100, పునర్వసు నక్షత్రానికి 413, పుష్యమి నక్షత్రానికి 721, ఆశ్లేష నక్షత్రానికి 204, మక నక్షత్రానికి 512, ఉబ్బ నక్షత్రానికి 020, ఉత్తర నక్షత్రానికి 303, అస్త నక్షత్రానికి 611, చిత్త నక్షత్రానికి 124, స్వాతి నక్షత్రానికి 402, విశాఖ నక్షత్రానికి 710, అనురాధ నక్షత్రానికి 223, జ్యేష్ఠ నక్షత్రానికి 501, మూల నక్షత్రానికి 014, పూర్వాషాఢ నక్షత్రానికి 322, ఉత్తరాషాఢ నక్షత్రానికి 600, శ్రవణ నక్షత్రానికి 113, ధనిష్ట నక్షత్రానికి 421, శతభిష నక్షత్రానికి 704, పూర్వభాద్ర నక్షత్రానికి 212, ఉత్తరభాద్ర నక్షత్రానికి 520, రేవతి నక్షత్రానికి 003. అయితే ఎక్కడైతే 0 వస్తుందో ఆ 0 వచ్చినటువంటి ఆ 4 నెలలు మనకి కాస్త ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మనకి ఈ ముఖ్యంగా వ్యక్తిగత జాతకాలను అనుసరించి మనకి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూసుకుందాం. మనకి 12 రాశులు ఉంటాయి. అందులో మొదటిది మేషరాశి, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం, ఒకటో పాదం, ఇవన్నీ కలిస్తేనూ మనకి మేషరాశి అవుతుంది. అందులో మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. అయితే ఇక్కడ వ్యయం అంటూ ఉన్నాం కాబట్టి అది అనారోగ్యరీత్యా కూడా ఖర్చు కావచ్చు, లేదా వ్యయ రూపంలో మనకు అయ్యేటువంటి ఖర్చు రూపంలో కూడా చెబుతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి వ్యయం అనేటువంటిది 14గా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి గురువు అనేటువంటి వాడు 1వ స్థానంలో, అంటే 9/4/2024 నుండి అదేవిధంగా 1/5/2024 వరకు 1వ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా కాస్త గౌరవానికి ఇబ్బంది కలగడం, ఉద్యోగంలో అదేవిధంగా వ్యాపారంలో చిక్కులు ఉండడం, అదేవిధంగా మనసు చంచలంగా ఉండడం, కాస్త ధన నష్టం, కాస్త ఆపదలు, స్థాన చలనం, మనశ్చింత, కొన్ని వస్తువులు పొడగొట్టుకోవడం లేదా నాశనం అవడం, వృధాగా తిరగడం, అధికంగా ఖర్చులు ఉండడం. తర్వాత 5/1/2024 నుంచి బహుళ అమావాస్య శనివారం వరకు కూడాను 2వ స్థానంలో ఉండటం వల్ల ధనలాభం, యశోవృద్ధి, సౌభాగ్యం, శుభకార్య నిర్వహణ, కీర్తి, చేపట్టినటువంటి పనుల యందు విజయం, మనో ఉల్లాసం అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 1వ ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, గురువు 2వ ఇంట్లోకి వచ్చినప్పుడు కొంచెం శుభం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా శని అనేటువంటి వాడు ఇక్కడ 9/4/2024 నుంచి అదేవిధంగా 29/3/2025 వరకు కుంభరాశిలో 11వ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా ఆరోగ్యము, ధనలాభము, సంతాన ప్రాప్తి, ఆనందము, కార్య సాఫల్యత, విజయము, సుఖము, కీర్తి, గౌరవము, ఇష్ట సిద్ధి ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి. శని శుభాన్ని ఇస్తూ ఉన్నాడు ఈ రాశి వారికి. అదే విధంగా రాహు అనేటువంటి వాడు ఈ సంవత్సరం అంతా కూడాను 12వ ఇంట్లో ఉండడం వలన ఇక్కడ రాహు అనేటువంటి వాడు కాస్త తొందరపాటుకి ప్రధాన కారణం కాబట్టి ఇక్కడ ధన నష్టము, చేపట్టినటువంటి పనులలో అవాంతరాలు, అనారోగ్యము, శత్రు భయాలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా కేతు అనేటువంటి వాడు ముఖ్యంగా ఈ సంవత్సరాంతం కూడాను 6వ స్థానంలో ఉండడం వలన అన్నిటా విజయము, శత్రులపైన జయము, వృత్తి ఉద్యోగాలలో వ్యాపారాల్లో శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది మేషరాశి వాళ్ళకి. తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర 1/2 పాదాలు. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 3, అవమానం 3. అయితే ఈ సంవత్సరాంతం కూడాను ముఖ్యంగా ఇప్పుడు 12వ స్థానంలో ఉన్నటువంటి ఈ గురువు వల్ల ధన నష్టము, ఆస్తి నష్టము, నానా విధాలైనటువంటి కష్టాలు, అనుకున్నటువంటి పనులలో విఘ్నత, స్థాన చలనము, వృధా సంచారము, పశు నష్టము, అనారోగ్యాలు ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. 1/5/2024 నుంచి కూడాను మనకి ఇక్కడ మళ్ళీ 1వ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి అక్కడ కూడాను కాస్త వృత్తి ఉద్యోగాల పరంగా ఆటంకాలు, ధన నష్టము, మనశ్చింత, వస్తునాశనము, బుద్ధి చాంచల్యము, అకారంగా కలహాలు అనేటువంటివి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళకి శని అనేటువంటి వాడు 10వ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల వ్యాపారాల్లో కాస్త చిక్కులు ఉండి ఆ తర్వాత
అనుకున్నటువంటి పనులు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా రాహు అనేటువంటి వాడు 11వ స్థానంలో ఉండడం వల్ల మానసిక ఉల్లాసంతో అనుకున్నటువంటి పనులన్నీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. గృహాలయందు శుభకార్యాలు జరుగుతాయి, శత్రు జయం జరుగుతుంది, వృత్తి వ్యాపారాల్లో లాభం ఉంటుంది, కార్యసిద్ధి కలుగుతుంది, ఆస్తి లాభాలు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా కేతు అనేటువంటి వాడు 5వ స్థానంలో ఉండడం వల్ల కాస్త మనశ్చింత, చికాకు, ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు, అదే విధంగా స్వల్ప అనారోగ్య సమస్యలు, ధన నష్టం, బంధు విరోధం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి మిథున రాశి, మృగశిర నక్షత్రం, అదే విధంగా ఆరుద్ర, పునర్వసు అనేటువంటి నక్షత్రాలు వస్తాయి. అందులో ముఖ్యంగా ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం అనేటువంటిది 3. ఈ సంవత్సరం వీరికి గురువు అనేటువంటి వాడు 11వ స్థానంలో ఉండటం వలన గౌరవ అభివృద్ధి ఉంటుంది, సర్వ కార్యాలు నెరవేరుస్తాయి, అదేవిధంగా అన్నిట్లో కూడా విజయం ఉంటుంది, సుఖజీవనం ఉంటుంది, అదేవిధంగా శత్రు నాశనం ఉంటుంది, వృత్తి అందు కూడాను పదోన్నతి ఉంటుంది, అదేవిధంగా కీర్తి ఉంటుంది, అనుకున్నటువంటి పనులు నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత 1/5/2024 నుంచి 2025 వరకు 12వ స్థానంలోకి వస్తాడు కాబట్టి కాస్త ధన నష్టం, పశు నష్టం, స్థాన చలనం, వృధా ప్రయాణం, పదవిహీనత, దుఃఖము, ఆస్తి సంబంధమైనటువంటి నష్టాలు, తర్వాత ఇలాంటివన్నీ కూడాను కలిగేటువంటి అవకాశం ఉంటుంది. శని అనేటువంటి వాడు 9వ ఇంట్లో ఉండటం వల్ల ముఖ్యంగా అనారోగ్యము, కార్య విఘ్నము, అదేవిధంగా వృత్తి ఉద్యోగ పరంగా ఆటంకాలు, ధనక్షయం, కుటుంబంలో సమస్యలు ఇలాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాహు అనేటువంటి వాడు 10వ స్థానంలో ఉండటం వలన సంతోషము, అదేవిధంగా ఆరోగ్యము, తర్వాత అపనిందలు తొలగుట, కాస్త ధనలాభం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కేతు అనేటువంటి వాడు 4వ ఇంట్లో ఉండడం వల్ల కాస్త ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాస్త వృధా సంచారం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి, పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, అదేవిధంగా ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి గురువు అనేటువంటి వాడు 11వ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా ఇక్కడ గౌరవ మర్యాదలు, కార్య జయము, ఉన్నత పదవులు, కీర్తి, తేజోవృద్ధి, విజయప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శని అనేటువంటి వాడు 8వ స్థానంలో ఉండడం వల్ల కాస్త అపవాదులు, బంధు విరోధం, అవమానాలు, ద్వేషాలు, అదేవిధంగా కాస్త ప్రాణానికి భయం, ఆకస్మిక అపాయాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాహు 9వ స్థానంలో ఉండడం వల్ల మనోవిచారం, ఆరోగ్య హాని, ధన నష్టము, అదేవిధంగా ఉద్యోగంలో అధికారులతో ఇబ్బందులు, వ్యాపారంలో అనుకోని నష్టాలు, కార్య విఘ్నత, వృధా సంచారం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేతు 3వ స్థానం ఉండటం వల్ల కాస్త ధనలాభం, శ్రమకు తగినటువంటి గుర్తింపు, అదేవిధంగా కార్య సానుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి సింహరాశి, మకర నక్షత్రం, కుంభ నక్షత్రం, ఉత్తర నక్షత్రం. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి ముఖ్యంగా గురువు అనేటువంటి వాడు 9వ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా అన్ని శుభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా 1/5/2024 నుంచి 10వ స్థానంలోకి వస్తాడు కాబట్టి కాస్త ధన వ్యయము, భయం, చికాకు, ఆస్తి నష్టము ఇలాంటివి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శని 7వ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా దూరదేశ ప్రయాణాలు చేసేటువంటి అవకాశం, కాస్త భయము, కుటుంబ కలహాలు, ధన నష్టం, వ్యాధి పీడ, కార్య విఘ్నత, ఆపదలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాహు 8వ ఇంట్లో ఉండడం వలన ముఖ్యంగా అనారోగ్యము, భయము, వృధా ప్రయాణాలు, తలచిన పనుల్లో కాస్త ఆటంకం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కేతు అనేటువంటి వాడు 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ధనలాభము, ఆరోగ్యము, కీర్తి వృద్ధి, బంధుమిత్రులతో అనేక పనులు, అదేవిధంగా సర్వ కార్యాలయందు సానుకూలత కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి కన్యారాశి, ఉత్తర నక్షత్రం, హస్త నక్షత్రం, చిత్త నక్షత్రం. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ముఖ్యంగా 1/5/2024 నుంచి మనకి 9వ స్థానంలో గురు సంచారం వల్ల ధనలాభము, అదేవిధంగా స్థిరచర ఆస్తులు కొనుగోలు, అదేవిధంగా ఇష్ట కార్యార్థ సిద్ధి, వృత్తి ఉద్యోగాల వ్యాపారాల్లో అభివృద్ధి, సకల సౌభాగ్య వృద్ధి, కుటుంబంలో ఆనందం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శని అనేటువంటి వాడు 6వ ఇంట్లో ఉండడం వల్ల అక్కడ కూడాను ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, శుభకార్య నిర్వహణ, ధనలాభం,
గృహ నిర్మాణ అవకాశాలు బంధుజనులతో సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా రాహు ఏడో స్థానంలో ఉండడం వల్ల కాస్త విరోధము, ధన నష్టము, అనారోగ్యము, మనోచాంచల్యము, కుటుంబంలో కలహాలు, కార్య విఘ్నత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా కేతు ఒకటో స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో కలహాలు, ధన నష్టము, అదే విధంగా అనేక రకాలైనటువంటి శత్రువృద్ధి, మనోభీతి, మనశ్చింతలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి తులారాశి, చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ముఖ్యంగా ఈ రాశి వారికి గురువు ఏడో స్థానంలో ఉండడం వల్ల శుభకార్య నిర్వహణ, వృత్తి ఉద్యోగాల్లో రాణింపు, దైవ దర్శనము, పుత్ర ప్రాప్తి. అదేవిధంగా 29/3/2025 8వ స్థానంలో ఉండడం వల్ల గృహ సమస్యలు, రాజభయము, కార్యాలయందు అవరోధము, చోరభయము, కోపము, తేజోహీనత, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. శని 5వ ఇంట్లో ఉండడం వల్ల మనశ్చంచలము, అదేవిధంగా ధన వ్యయము, ఆస్తి నష్టము, కార్యనాశనము, అనారోగ్యము, వృత్తి ఉద్యోగాల్లో ప్రతికూలత, కష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాహు 6వ స్థానంలో ఉండడం వల్ల భూలాభము, ద్రవ్యలాభము, కార్యసిద్ధి, వృత్తి ఉద్యోగాల్లో పురోగతి, శత్రుజయము, ధనాభివృద్ధి, అన్నిటా విజయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కేతు అనేటువంటి వాడు 12వ స్థానం ఉండడం వల్ల ధన నష్టము, తలచిన కార్యాల్లో అవాంతరాలు, అనారోగ్యము, ప్రయాణాలు, స్థాన చలనము, భయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి, విశాఖ నక్షత్రం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి గురువు 1/5/2024 నుంచి 7వ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా రాజకీయ వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి, విజయము, కార్యసిద్ధి, అనారోగ్యము, అదేవిధంగా సంపూర్ణ ఆనందము, ఉద్వేగము, కార్యాల్లో విజయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. శని అనేటువంటి వాడు 4వ స్థానంలో ఉండడం వల్ల మనస్తాపము, భయము, స్థాన చలనము, అనారోగ్యము, బంధు విరోధము, ధన నష్టము, ఆస్తి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాహు 5వ స్థానంలో ఉండడం వల్ల ధన నష్టము, అనారోగ్యము, వ్యాపారాల్లో ఆటంకాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేతు 11వ స్థానంలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, వస్తు ప్రాప్తి, భూషణ ప్రాప్తి, భోజన సౌఖ్యం, ఆరోగ్యం, ధనలాభం, ఇలాంటివి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి ధనుసు రాశి, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి 5వ స్థానంలో ఉన్నటువంటి గురుడి వల్ల అనేక శుభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. 29/3/2025 నుంచి 6వ స్థానంలో గురువు సంచారం ఉండడం వల్ల బంధుమిత్రులతో వైరము, అగ్నిభయము, చోరభయము, మనోవిచారము, అదేవిధంగా స్థాన చలనము, ఆపదలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా పనిలో ఆటంకాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. శని 3వ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి, ధనలాభం, కీర్తి లాభం, శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేటువంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాహు 4వ స్థానంలో ఉండడం వల్ల అనారోగ్యము, దుఃఖము, అస్థిర వృద్ధి, అకాల కలహాలు, కార్యనాశనము అనేటువంటివి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కేతు అనేటువంటి వాడు 10వ స్థానంలో ఉండడం వల్ల ధనలాభము, శుభకార్య నిర్వహణ, మనో ఉల్లాసము, ఆరోగ్యము అనేటువంటివి ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురువు 4వ స్థానంలో ఉండడం వల్ల మనకి విచారము, అదేవిధంగా ఇక్కడ కలహాలు, తర్వాత ఆపదలు, అపకీర్తి, స్థాన చలనము, ఇలాంటి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 1/5/2024 నుంచి 29/3/2025 వరకు 5వ స్థానంలో ఉంటాడు కాబట్టి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, ఐశ్వర్యం, అదేవిధంగా కార్యసిద్ధి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. శని అనేటువంటి వాడు 2వ ఇంట్లో ఉండడం వల్ల కాస్త గౌరవ నాశనము, ధనహాని, కుటుంబ కలహాలు, అనారోగ్యము, తలచిన పనులు జరగకుండుట, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా రాహు 3వ స్థానంలో ఉండడం వలన అస్థిర బుద్ధి, అనారోగ్యము, అకాల కలహాలు, కార్య విఘ్నత, వృధా సంచారం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కేతు అనేటువంటి వాడు 9వ ఇంట్లో ఉండడం వల్ల ధన నష్టము, స్థాన చలనము, విరోధాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి కుంభరాశి, ధనిష్ట నక్షత్రం, శరభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి 1/5/2024 నుంచి 29/3/2025 వరకు
గురు నాలుగో స్థానంలో ఉండడం వల్ల ఆదాయానికి మించినటువంటి వ్యయం ఉంటుంది, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, స్థాన చలనం ఉంటుంది, అపకీర్తి ఉంటుంది, తేజోహాని, భయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. శని అనేటువంటి వాడు ఒకటో ఇంట్లో ఉండడం వల్ల కుటుంబంలో కలహాలు, ప్రమాద సూచనలు, తేజోక్షీణత, అనారోగ్యము, మనశ్చింత, ధన నష్టము, కార్యహాని, అపకీర్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రాహు రెండో స్థానంలో ఉండడం వల్ల కూడాను ధన నష్టము, అకాల కలహాలు, తేజోక్షీణత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కేతు అనేటువంటి వాడు ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల లేనిపోని ఆపదలు ఎత్తుకోవడం, అదేవిధంగా నేరారోపణలు రుజువు కావడం, ఇలాంటివన్నీ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి. తదుపరి మీనరాశి. పూర్వాభద్ర నక్షత్రం, ఉత్తరాభద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్య పూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో రాణింపు, అదేవిధంగా ఇక్కడ 1/5/2024 నుంచి 29/3/2025 వరకు ఇక్కడ గురువు అనేటువంటి వాడు మూడో ఇంట్లోకి వస్తాడు కాబట్టి కాస్త బంధువులతో విరోధం, మనోవిచారం, స్వల్ప అనారోగ్య సమస్యలు, వ్యాపారాల్లో ఆటంకాలు, అకాలంగా కలహాలు, కార్యభంగం, ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. శని అనేటువంటి వాడు 12 ఇంట్లో ఉండడం వల్ల అనుకున్నటువంటి పనులు కాకుండాట, వృధా సంచారం, అధిక శ్రమ, అకాల భోజనం, కుటుంబంలో కలహాలు, అనారోగ్యం, ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రాహు అనేటువంటి వాడు ఒకటో స్థానంలో ఉన్నాడు కాబట్టి కార్య విఘ్నత, అనారోగ్యం, కలహాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కేతు అనేటువంటి వాడు 7 స్థానంలో ఉండడం వల్ల భయాందోళనలు, మానసిక వేదన, వృధా సంచారం, అనారోగ్యం అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ద్వాదశ రాశులకి ఇది కేవలం జన్మ నక్షత్రాన్ని, నామ నక్షత్ర ఈ క్రోధి నామ సంవత్సరంలో ముఖ్యంగా విషయాలు ఏంటి అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోవడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తర్వాత రాజకీయ నాయకుల మధ్య పరస్పర మనోభావాలు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కుజుడు ఇక్కడ రాజు అయ్యాడు కాబట్టి అగ్ని భయాలు, తర్వాత ఫ్యాక్టరీల్లో దగ్ధం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి వేరుగా ఉంటుంది. కేవలం నామ నక్షత్రాన్ని అనుసరించి మాత్రమే మనం చెబుతూ ఉన్నాం కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని అక్కడ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ స్థానంలో ఉన్నాయి, ఉచ్చ స్థానంలో ఏంటిది, నీచ స్థానం ఏంటిది, ఆ గ్రహాల యతి ఏ విధంగా ఉంది అనేటువంటిది అంతా కూడా వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఉంటుంది. అది లేనప్పుడు ఈ నామ నక్షత్రాన్ని అనుసరించి తీసుకోవాలని శాస్త్రం చెబుతూ ఉంది కాబట్టి దేనికి అధైర్యపడకుండా అన్ని సఫలంగా సాగాలని చెప్పేసి దైవ ప్రార్థన చేస్తే అన్ని కూడా సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం ఉంటుందని మనం తెలుసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు.